హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు లక్ష్మి అండి. శనివారం రోజు దేవుళ్ళని శుభ్రపరుద్దామని తీసుకుంది చేస్తున్నానమాట. అవి వచ్చేసి ఇత్తడి సామాన్లు పూజ ఉంటాయి కదండి, ప్లేట్ చెంబు అవన్నీ వచ్చేసి ఒక బకెట్ హాఫ్ వాటర్ తీసుకున్నాను. ఒక బకెట్లో వాటర్ తీసుకొని అందులో హాఫ్ తీసుకున్నానమాట వాటరు. అందులో వచ్చేసి ఒక 2-3 స్పూన్ల విమ్ లిక్విడ్ వేశాను. ఆ తర్వాత చింతపండు పులుసు వేశాను. ఆ తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్ వేసేసాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తే తొందరగా క్లీన్ అయిపోతాయి అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి ఆదివారం రోజు అనమాట. ఆదివారం ఆషాఢ మాసం కదండి, మొదటి వారం కదా మనకి, అందుకని చక్కగా తామర పూల ముగ్గు వేసుకున్నాను. అలాగే పైకి వచ్చేసాను అనమాట, ఇంకా పూలు కోసుకుందామని. ఎల్లో మందారాలు ఎంత కలగా అనిపిస్తాయండి, చాలా బాగా అనిపిస్తాయి ఫొటోస్ పెట్టాక. ఎల్లో రెడ్ ఇది వచ్చేసి ఒకటే కుండీలో 2 మొక్కలు పెట్టాను, చాలాసార్లు చెప్పాను మీకు. అయితే ఇప్పుడు వర్షాకాలం కదండి, మీరు రెయినీ సీజన్ కాబట్టి మీరు ఏ కొమ్మ అయినా సరే మీకు ఏది నచ్చితే ఆ ఫ్లవర్స్ కటింగ్ పెట్టేసేయండి. ఏమి చేయక్కర్లేదండి, కట్ చేసి అలా కుచ్చేసేయండి, చక్కగా పెరుగుతాయి అనమాట. ఇప్పుడు అన్ని మొక్కలు వస్తాయి ఏవైనా సరే మనం నాటుకుంటే. ఇందులో వచ్చేసి సన్నజాజి అలాగే మందారం రెండు ఉన్నాయి, రెండు కూడా చాలా హెల్దీగా పెరిగాయి. నేను అలా కటింగ్ పెట్టింది అది సన్నజాజి వచ్చేసి. ఆ తర్వాత అన్ని పూలు కోసానమాట. ఈ మందారాలు, గులాబీలు, గన్నేరు పూలు అన్నీ ఉన్నాయి. బిల్వపత్రము ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు, ఫ్లవర్స్ చాలా బాగా అనిపించాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి వర్షం పడినందుకు. ఆ తర్వాత ఇది వచ్చేసి ఏక బిల్వము, మామూలుగా మూడు ఆకులు ఉంటుంది కదా ఆ బిల్వం అనమాట. ఇది వచ్చేసి ఇదిగోండి, మూడు రెక్కలు ఉన్నాయి కదా, ఇది మామూలు బిల్వము. ఆ తర్వాత ఇది వచ్చేసి ఏకబిల్వం అనమాట. ఏకబిల్వం అంటే శివుడికి చాలా ఇష్టం కదండి, ఏకబిల్వం శివార్పణం అనే పాట కూడా ఉంటుంది కదా. ఆ తర్వాత ఇది వచ్చేసి మా వారు పూజ చేసి వెళ్ళిపోయారు అనమాట. డైలీ నేనే పెట్టుకుంటాను, సండే ఒక్కరోజు మటుకు మా వారిని పెట్టమంటాను. ఎందుకంటే ఇంటి యజమాని ఒక్కరోజన్నా దీపం పెట్టాలండి, ఇంటికి మంచిది. అందుకనేసి ఇవాళ ఆషాఢ మాసం మొదటి ఆదివారం అనేసి మామిడికి ఆకులు కూడా పెట్టుకున్నాను. ఇంకా పువ్వులు మిగిలాయి, ఆయనకి అంత పెట్టడం రాదు కదా, ఎంతైనా జెంట్స్కి అలంకరించడం. ఆ తర్వాత నేను అలంకరించాను. వాళ్ళు చేస్తే చాలా మంచిదండి, వీలైనప్పుడల్లా చేపిస్తాను. మెయిన్ సండే అయితే ఖచ్చితంగా పెట్టమంటాను అనమాట, సూర్యదేవుడికి ప్రీతి కోసం అనమాట. మనకు సూర్యదేవుడికి ఆయన ఆరోగ్యం ఇస్తాడండి, ఆ రోజు ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి. చాలామంది ఇవాళ రేపు ఏమైపోయిందంటే మనం పెట్టట్లేదు, పెడితే చాలా మంచిది. పెద్దవాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నానండి, నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఇన్ని పువ్వులు మిగిలాయి. ఆ తర్వాత సాటర్డే రోజే మొత్తం గడపనంతా క్లీన్ చేసుకొని ఇలా గోపాదాలు వేసుకున్నాను. ఎంతో చక్కగా ఉంటుంది గడప అలంకరిస్తే. నేను పెయింట్ వేసుకోలేదు అండి గడపలకి, నాకు ఎప్పుడు పసుపు అలంకరిస్తేనే ఇష్టం అనమాట, అందుకనే నేను పసుపుతో అలంకరించుకుంటాను. కొద్దిగా పాలు, కొద్దిగా ఆవు పంచకము, కొద్దిగా పసుపు వేసి పెడితే చక్కగా నిండుగా ఉంటుందండి, చూడడానికి మనకే సంతోషంగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఎంతైనా వర్షాకాలం చూడండి ఎంత బాగా ఉన్నాయో, పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయి. మందారం సైజు కూడా అనేది పెద్దగా వస్తుంది రెయినీ సీజన్లో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ట్యాగ్. ఆ తర్వాత మిగతా పువ్వులన్నీ నేను ఇలా అలంకరించుకున్నాను. చాలా మందార పువ్వులు, గన్నేరు పువ్వులు ఉన్నాయండి. ఇంకా అవన్నీ శివయ్యకి అందరికీ అలంకరించానమాట. ఎంతో నిండుగా ఉంది కదా చూడండి, మనము ఎంత పువ్వులు పెడితే అంత చూడ్డానికి మన కళ్ళు రెండు కళ్ళు సరిపోవన్నట్టుగా ఉంటుందండి. దేవుడికి చూసారా ఎంత అందంగా ఉన్నాయో, ఎల్లో రెడ్ పెట్టే వరకు చాలా చూడడానికి చాలా అందంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కూడా నాకు చెప్పండి. అలాగే వీడియోస్ చూడండి, చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.